ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో భాగంగా ఫాసిల్ ఫ్యూయల్స్ వాడకం బాగా పెరిగింది. ఇది వాతావరణంలో కార్బన్ ఎమిషన్స్ ను బాగా పెంచింది. గ్రీన్ హౌస్ ప్రభావానికి ప్రధాన కారణంగా మారింది. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్, వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో డీకార్బనైజేషన్ చాలా అవసరం. అందుకే దీనిపై దృష్టి సారించింది G20 సమ్మిట్. వాతావరణంలోని కార్బన్ ఎమిషన్స్ ను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా డీకార్బనైజ్ చేయడం కోసం ఒక రోడ్ మ్యాప్ ను ప్రకటించింది. ఈ ఏడాది G20 క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ట్రాన్సిషన్ పై చర్చిస్తూ అభివృద్ధితో పాటు హరిత వృద్ధి ప్రాముఖ్యతను తెలుపుతుంది. కన్వెన్షనల్ ఫ్యూయల్ వాహనాలను తగ్గించుకుంటూ ఎలక్ట్రిక్ వాహనాల వైపుగా ప్రజలను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటుంది. వాహనదారులు కూడా ఈవి వాహనాల వైపు ఎక్కువగా ఆకర్షితమవుతున్నారని వాహన రిజిస్ట్రేషన్ డేటా తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకంలో ఢిల్లీ ఇండియాలోనే అగ్రగామిగా నిలిచింది. అంతేకాకుండా 60% పైగా ఎలక్ట్రిక్ వాహనాలు కొత్త రిజిస్ట్రేషన్లలో ఉన్నాయని వెల్లడించింది. ఈవి వాహనాలతో ప్రజా రవాణాను మరింత సులభం చేస్తూ కార్బన్ ఎమిషన్ను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది MEIL. ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులను భారత మార్కెట్లోకి తీసుకురావడంలో అగ్రగామిగా నిలిచింది. అంతేకాకుండా వాతావరణంలో కార్బన్ ఎమిషన్స్ను భారీ స్థాయిలో తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది.